ఇక కరోనా వైరస్ రాష్ట్రంలో విస్తరిస్తున్న నేపథ్యంలో విశాఖలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే విశాఖ జిల్లా ఆరెంజ్ జోన్ లో ఉండటంతో దీనిని గ్రీన్ జోన్ లోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కోవిడ్-19 లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అంటున్న ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడును అడిగి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రస్తుతం గాజువాక మెయిన్ రోడ్ లో ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ జరిగే పరిస్థితులు ఏంటి? లాక్డౌన్ సందర్భంగా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? మనతో మాట్లాడడానికి ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన కరోనా సందర్భంగా ఒక ఇండియాలోనే కాకుండా ప్రపంచమంతా కూడా లాక్డౌన్ లో నడుస్తుంది. ఇటువంటి సందర్భాల్లో గాజువాక ఏరియాలో అన్నెసరిగా ఎవరు ఫ్రీగా తిరగకుండా ఉండడానికి కొంతమందికి మాత్రమే పాస్లు ఇవ్వడం జరిగింది. ఆ పాస్లు ఎవరికంటే ఇక్కడ మనకి గాజువాక సెంటర్ నుంచి వెళ్ళే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ పోర్ట్ ఎంప్లాయీస్ కానీ, అదే విధంగా మనకి చాలా ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళందరూ కూడా పాస్లు ఇచ్చి పంపించడం జరుగుతుంది. 11 గంటల వరకు ప్రజలకి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి మాత్రమే ఒక వ్యక్తికి ఎలవ్ చేయడానికి గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము 11 గంటల వరకు ఏదైనా నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలి. అంతేగాని అన్నెసరీగా ఎవరు రోడ్ల మీద తిరగకూడదు. ఒకవేళ ఒక వ్యక్తి వచ్చినా కూడా అతను ఫుల్ ప్రొటెక్షన్ అంటే ఫేస్కు మాస్క్ ఉండాలి, అలాగే ఏదైనా టచ్ చేసేటప్పుడు చేతులు కడుక్కోవాలి, కడుక్కునే అవకాశం లేనటప్పుడు ఏదైనా శానిటైజర్ కానీ ఎటువంటిదైనా వాడాలి. ఆ విధమైన రెస్ట్రిక్షన్స్ మేము 24 అవర్స్ ఇక్కడ కంటిన్యూ చెక్ చేస్తున్నాం. 3 షిఫ్ట్లుగా మా పోలీస్ వ్యవస్థను కూడా పెట్టడం జరిగింది. మార్నింగు, మధ్యాహ్నం, రాత్రి కూడా కంటిన్యూగా మేము చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అందరూ పాటిస్తే దీన్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. లేని ఎడల మిగతా కంట్రీలాగా మనం కూడా చాలా ఎక్కువ మంది ఈ కోవిడ్ ఎఫెక్ట్ పడితే మన దగ్గర అంత అంటే చాలా ఎక్కువ జనాభా కలిగిన దేశం కాబట్టి వసతులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి స్వీయ నియంత్రణ పాటించాలి. మన ప్రైమ్ మినిస్టర్ గారు, సీఎం గారు పదే పదే చెప్తున్నారు ప్రజలందరూ అన్నవసరంగా ఇంట్లోకి రావద్దు, మీకు బదులుగా పోలీస్ రోడ్డు మీద ఉండి మీకు ప్రొటెక్షన్గా మేము ఉంటామని మేము చెప్తున్నాం. అలాగే మాతో పాటు ఈ డాక్టర్లు, అలాగే ఈ స్కావెంజర్సు, స్వీపర్స్ వీళ్ళు కూడా పనిచేస్తున్నారు. అలాగే మీరు కూడా ఎప్పటికప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ మా అందరికీ మంచి సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము ఎవరు ఫ్రీగా రోడ్డు మీద రావడానికి వీలు లేదు. వచ్చినా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వస్తే వాళ్ళపైన ఎస్ దీనికి ఒక చట్టం కూడా పెట్టడం జరిగింది. వైలేషన్ ఆఫ్ కోవిడ్ యాక్ట్ కింద వాళ్ళని కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కొన్ని 100 కేసులు మన వైజాగ్ సిటీలో రిపోర్ట్ అవుతున్నాయి. వాళ్ళందరికీ కూడా కోర్టులో తగిన శిక్షలు పడతాయి. అది ఏ శిక్ష అనేది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతంగా ఎవరైనా అన్నెసరీగా తిరిగితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కుంచమాంబ కాలనీకి స్పెషల్గా రెడ్ జోన్ ప్రకటించడం అనేది ఆ రెడ్ జోన్ ఏరియాలో బయట వాళ్ళు ఎవరు లోనకు వెళ్ళడం కానీ లోన వాళ్ళు ఫ్రీగా బయటికి రాకుండా రెస్ట్రిక్షన్గా అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యావసర వస్తువులు కావాలనుకుంటే మాత్రం వాళ్ళు ఐడెంటిటీ కార్డు చూపించి వాళ్ళకి సప్లై చేయడం కానీ లేకపోతే వాళ్ళు తీసుకోవడం కానీ జరుగుతుంది. అంతేగాని అక్కడ రెడ్ జోన్ ఏరియాలో ఫ్రీ మూమెంట్ లేదండి. వాళ్ళకి లేదండి, రెస్ట్రిక్షన్ ఇంపోజ్ అయిన తర్వాత వాళ్ళకి సమయ పాలన అనేది లేదు. రెడ్ జోన్ కంప్లీట్గా లిఫ్ట్ అయ్యే వరకు వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ అమలవుతాయి. కరోనా వ్యాధికి ప్రస్తుతం అయితే మన దగ్గర మందు లేదు కాబట్టి ప్రజలందరూ దూరంగా ఉండి ఎవరింట్లో వాళ్ళు 90% ఉండడమే మంచిది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, అది మేమిచ్చే సందేశం. అదేవిధంగా గవర్నమెంట్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటిని అందరూ తూచా తప్పగా క్యారీ చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా అనవసరంగా రోడ్డు మీదకి వస్తే కఠిన చర్యలు చేపడుతున్నామని, అలాగే ప్రభుత్వాన్ని సహకరించాలని ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడు పేర్కొన్నారు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, 19 న్యూస్, విశాఖపట్నం.